ఆల్మోస్ట్ మనం ఒక్కరోజు రెండు రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కదండి. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే నూతన సంవత్సరము వచ్చినప్పుడు లేకపోతే క్రిస్మస్ వచ్చినప్పుడు కానీ జనరల్గా మనం ఒక పని చేస్తూ ఉంటాం. ఒక ముందు ఒక వారం రోజుల ముందు లేకపోతే 4-5 రోజుల ముందు నుంచి కొన్ని పనులు చేస్తాం. ఇంట్లో మొత్తము క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఇంటినంతటిని సామాన్ అంతా బయట పెట్టి అక్కడ ఉన్న మొత్తం చెత్త చెదారము మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ సర్దుకుంటూ ఉంటాం. అయితే ఆ సర్దుకున్న సమయంలో పనికిరానివి ఏమన్నా ఉంటే పక్కన పెట్టేస్తాం. పగిలిపోయిన వస్తువులు ఏమైనా ఉన్నా పక్కన పెట్టేస్తాం. వీటన్నిటిని సర్దుకునేటప్పుడు తిరిగి మరీ వాటిని మనం సర్దుకునే ప్రయత్నం చేయం కదా. వాటిని బయట పారవేసే ప్రయత్నం చేస్తాం, అవి పనికిరావు కాబట్టి కదా. అలాగే ఈ నూతన సంవత్సరంలోనైనా మా జీవితాలు లేకపోతే మన జీవితాలు మారాలి, లేకపోతే ఈ నూతన సంవత్సరంలో అయినా మంచి రోజులు రావాలి, లేకపోతే మా జీవితాలకు మా కుటుంబాలకు మంచి జరగాలి, మా పిల్లలకు మంచి జరగాలి. ఈ సంవత్సరమైనా ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ లేకపోతే పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఈ సంవత్సరమైనా మేలులు పొందుకోవాలి, మంచి జరగాలి అని ఆశపడుతూ ఉంటాం. ఈ సంవత్సరం మళ్ళీ కొన్ని తీర్మానాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం కదా. మనం పొద్దున్నే లేచి ఇన్ని గంటలకు ఖచ్చితంగా ఈ సంవత్సరం అన్న లేయాలి, ఈ సంవత్సరం ఇన్ని గంటలు కష్టపడాలి, ఈ టైంలో వాకింగ్కి వెళ్ళాలి, ఇలా సో మెనీ అంటే తీర్మానాలను మనము రిజల్యూషన్స్ని తీసుకుంటూ ఉంటాం కదండి. ఎగ్జాక్ట్గా ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరము తీసుకున్న వాళ్ళమే, ఇవన్నీ మనం చేస్తున్న వాళ్ళమే. అయితే ఇదే తీర్మానాలని నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్న ఈ అడుగుపెట్టబోయే సందర్భంలో తీసుకునే తీర్మానాలని ఏ ఏ ఆలోచనలు అయితే మనం కలిగి ఉన్నావో, నెక్స్ట్ ఇయర్ అన్నా నేను ఈ విషయంలో జయం పొందుకోవాలి, నెక్స్ట్ ఇయర్ అన్నా ఈ విషయంలో నేను అభివృద్ధి సాధించాలి, నెక్స్ట్ ఇయర్ అన్నా నాకు మేలు జరగాలి, నేను మంచి చూడాలి అని ఏ ఏ విషయాల గురించి మనం అనుకుంటూ ఉంటామో ఎగ్జాక్ట్గా తప్పు ఒక్క పొల్లు పోకుండా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ ఇయర్ కూడా ఇవే తీర్మానాలను తీసుకొని ఉంటాం కదా. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఇవే తీర్మానాలు తీసుకుంటాం, ఇంతకుముందు సంవత్సరం కూడా అవే తీర్మానాలను తీసుకొని ఉంటాం, వచ్చే సంవత్సరం కూడా అవే తీర్మానాలను తీసుకుంటాం. అంటే ఏమర్థమవుతుంది, సంవత్సరము మారుతుంది కానీ మన తీర్మానాలలో మాత్రం ఏ మార్పు లేదు, మన అభివృద్ధిలో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. మంచి రోజులు అనేవి ఏమాత్రం మన జీవితాలలో ఇది ఈ విషయంలో నాకు మేలు జరగాలని మేలు జరుగుతుందని కోరుకున్నాను అని గతం ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటూ ఉంటాం. ఈ బలహీనతను నేను జయించాలి అని మనం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటుంటాం కానీ ఆ బలహీనత అలాగే ఉంటుంది, ప్రతి సంవత్సరం అదే తీర్మానాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, ఏమర్థమవుతుంది, మంచి విషయాలు కానీ మంచి కానీ లేకపోతే మన జీవితాలలో ఏదైతే మనం ఆశపడుతున్నామో అది జరగడము దానంతటా అదే జరగదు అనే విషయాన్ని ఆలోచించాలి. మన జీవితాలలో మంచి దానంతకదే రాదు అని మనకు అర్థం కావాలి కదా. మన జీవితాలలో మన ఆత్మీయ జీవితమే కావచ్చు, మన బలహీనతను జయించడమే కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా దానంతటా అదే, మన జీవితాలలో ప్రోగ్రెస్ రాదు, మంచి జరగదు, మేలులు జరగవు, వాటంతట అవే జరగవు అనే విషయం మనకు అర్థం కావాలి. అందుకనే ప్రతి సంవత్సరం మనం తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం, అదే జరుగుతుంది, అవే వస్తాయి కదా, మేలులు జరుగుతాయి, ఈ సంవత్సరం అయినా జరుగుతుంది అనుకున్నా కానీ జరగలేదు అని అనుకుంటూ ఉంటాం కదా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం, అయితే ఎందుకు జరగట్లేదు, ఎందుకు మంచి జరగట్లేదు, ఎందుకు నేను ప్రోగ్రెస్ చూపించలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఎందుకు ఈ విషయంలో ఇంకా అలాగే బలహీనతలోనే ఉన్నాను అని ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేస్తే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది మనకి. కాకపోతే ఆలోచన చేయం. ఏమని సమాధానం దొరుకుతుంది మనకి, మన ప్రయత్నము లేకుండా మన కష్టపడకుండా
మనము కలగ చేసుకోకుండా ఏదైతే బలహీనతను జయించాలనుకున్నామో, ఏ విషయంలో నేను అభివృద్ధిని సాధించాలి అని అనుకున్నానో, ఆ విషయంలో నా ప్రయత్నం లేకుండా దానంతటా అదే జరగాలని అనుకుంటాం, కాబట్టి మన జీవితాలలో అది జరగదు. మన ప్రయత్నం లేకుండా ఏది కూడా జరగదు అనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మనము కలుగ చేసుకోకుండా మనకు మేలులు జరగవు. మనము కలుగ చేసుకోకుండా తగిన సమయంలో రెస్పాండ్ అవ్వవలసిన విధంగా రెస్పాండ్ అవ్వకపోతే మన జీవితాలలో అభివృద్ధి, ఆత్మీయ ఏ ఏరియాలోనైనా అభివృద్ధిని ఖచ్చితంగా సాధించలేము అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదండి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము కలుగ చేసుకుంటేనే, మనము కష్టపడితేనే, మన ప్రయత్నం ఉంటేనే ఒక విషయాన్ని మనం జయించగలము అని అనుకున్నప్పుడు, ఒక విషయంలో మనము అభివృద్ధి సాధించగలము అని అనుకున్నప్పుడు దానికి నూతన సంవత్సరమే రావాలా, కొత్త సంవత్సరమే రావాలా, సంవత్సరం కొరకే ఎదురు చూడాలా మనము? ఖచ్చితంగా అవసరం లేదు కదా. కానీ మనము ఆచారబద్ధంగా నూతన సంవత్సరం వస్తుందనేసరికి ఏవేవో చేస్తూ ఉంటాం, ఏవేవో చేస్తూ ఉంటాం. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఈ సంవత్సరం అన్నా దరిద్రం పోవాలి, ఈ సంవత్సరం అన్నా ఈ పరిస్థితులు మారాలి. వాటంతకు ఎట్టి పరిస్థితులు అవి మారవు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలీయులు కూడా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు కదా. ఎక్సోడస్లో నిర్గమకాండంలో ఒక మాట చూద్దాం, 3:7-8 ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 3:7-8 9 కూడా చదువమ్మ. చాలు. ఇక్కడ ఇజ్రాయేలీలు వారు మొరపెట్టారు, ఇజ్రాయేలీలకు హింస ఎక్కువైపోయింది, ఇజ్రాయేలీలకు శ్రమ ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఆ శ్రమ ఎక్కువైపోయిన తర్వాత, మొరపెట్టిన తర్వాత బాధను అనుభవించడము తట్టుకోలేక వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ మొర దేవుని వద్దకు చేరుకుంది, అప్పుడు దేవుడు కలుగ చేసుకున్నాడు కదా. ఈ వచనాలను బట్టి మనకు అర్థమేమవుతుంది, ఇజ్రాయేలీలు మొరపెట్టారు. ఎప్పుడు మొరపెట్టారు వాళ్ళు? బాధలు ఎక్కువైనప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. అంతవరకు సంవత్సరం తర్వాత సంవత్సరం జరుగుతుంది, సంవత్సరం తర్వాత సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం అన్నా మేము బానిసత్వం నుంచి బయటకు వస్తాము, ఈ సంవత్సరం అన్నా మేము బానిసత్వం నుంచి లేక బంధకాలలో నుంచి బయటకు వస్తాము, ఈ సంవత్సరం అన్నా మాకు మేలులు జరుగుతాయి అని అనుకుంటూ ఎన్ని సంవత్సరాలు గడిపారు వాళ్ళు? 400 సంవత్సరాలు. ఈ సంవత్సరం అన్నా, ఈ సంవత్సరం అన్నా, ఈ సంవత్సరం అన్నా మేలులు జరుగుతాయి, బంధకాల నుంచి మేము మాకు బంధకాల నుంచి విడిపించబడతాము, మా శ్రమలు తొలగిపోతాయి అని అనుకుంటూనే 400 సంవత్సరాలు గడిపేశారు. కానీ మేలులు జరిగాయా వాళ్ళకి? ఖచ్చితంగా జరగల. ఎందుకు జరగల? వాటంతకావే జరుగుతాయి అనుకున్నారు. ఆ మేలులు లేకపోతే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ హింసలు వాటంతటికి అవి పోతాయేమో అనుకున్నారు. వెళ్ళాయా? 400 సంవత్సరాలు అనుభవించారు, బాధను అనుభవించారు. అంటే వాళ్ళకు బాధ ఎక్కువైపోయినప్పుడు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు అప్పుడు వాళ్ళు చేయాల్సిన పనిని చేశారు. వాళ్ళకు జ్ఞాపకం వచ్చాడు, అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు కదా. అప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు కలగ చేసుకున్నాడు, వారి మధ్యలో ఆయన దిగి వచ్చి, లేకపోతే
ఆయన మోషేను లేవనెత్తి, పద, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిస్థితులు వాటంతట అవే మారవు. పరిస్థితులలో కలుగ చేసుకోనవలసిన వారము మనమే. మనము చేయవలసిన పని ఖచ్చితంగా మనకుంది. ఏం చేశారు వాళ్ళు? మొరపెట్టారు, ప్రార్థన చేశారు. మన పరిస్థితులు మారాలి అని అంటే ఆ పరిస్థితులను మనంతకు మనము ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోలేము. ఈ విషయంలో నేను అభివృద్ధిని సాధించాలి, ఈ విషయంలో నేను ఆర్థికంగా లేకపోతే మానసికంగా ఆత్మీయంగా అభివృద్ధిని సాధించాలి, నా జీవితము ప్రోగ్రెస్ అవ్వాలి, ఈ బలహీనతను నేను జయించాలి, నాకు మేలు జరగాలి అని అనుకుంటే నేను చేయవలసిన పని ఒకటి ఉంది. నేను ప్రార్థన, ఈ పరిస్థితులను అన్నిటినీ మార్చగల సమర్థుడు మనకున్నాడు. ఆయన ఉన్నాడని తెలిసి కూడా ఆయన వద్దకు పోకపోవడమే మనం చేస్తున్న తప్పు. మన పరిస్థితులు ఎప్పుడో మారిపోవాల్సింది, మన ఆత్మీయ జీవితం ఎప్పుడో అభివృద్ధి సాధించాల్సింది, మనం అన్ని రంగాలలో అన్ని విషయాలలో ఏనాడో అభివృద్ధి సాధించాల్సింది. కానీ సాధించలేకపోయి ప్రతి సంవత్సరము మనం ఒక తీర్మానం తీసుకుంటున్నాం, చూసారా, ఈ సంవత్సరమైనా ఇది జరుగుతుంది, ఈ సంవత్సరమైనా ఇది జరుగుతుంది అని అక్కడే తప్పు చేశాం. చేయవలసిన పని చేయకుండా మనము చేయకూడని పనులు చేస్తూ వస్తున్నాం. వాటంతట అవి మారుతాయేమో అని అనుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా మారవు పరిస్థితులు. వాటంతట అవి ఎట్టి పరిస్థితుల్లో మారవు. పరిస్థితులను మార్చగల సమర్థుడు ఒకడున్నాడు, ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. బాధ ఎక్కువైనప్పుడు కాదు చేయాల్సింది, శ్రమలు ఎక్కువైనప్పుడు కాదు చేయాల్సింది, కష్టము నష్టము జరిగిపోయిన తర్వాత కాదు ప్రార్థన చేయాల్సింది. నేను జయించాలి అని అనుకున్నప్పుడు వెంటనే తీసుకుపోవాలి, ఈ బలహీనత ఉంది అనుకున్నప్పుడే తీసుకుపోవాలి, ఈ పరిస్థితిలో నాకు జయం కావాలి అనుకున్నప్పుడే తీసుకువెళ్ళాలి, ఈ పరిస్థితి మారాలి నా జీవితంలో అనుకున్నప్పుడు వెంటనే తీసుకువెళ్ళాలి ఆయన వద్దకి. లేకపోతే ఏమవుతుంది? 400 సంవత్సరాలు అలా గడిచిపోయాయి, వాళ్ళకి వృధా అయిపోయాయి, ఎన్ని జనరేషన్స్ వేస్ట్ అయిపోయి ఉంటాయి కదా, ఎన్నో తరాలు అంతరించిపోయాయి చేయవలసిన పని చేయకపోవడం వలన. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో ఏం తీర్మానాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం మనం? పరిస్థితులు మారాలని అనుకుంటున్నామా? పరిస్థితులను మార్చే ప్రయత్నం చేస్తున్నామా? చేయడానికి సిద్ధపడుతున్నామా? కుటుంబముగా మనం చేయాల్సిన పని, పరిస్థితులను మార్చగల సమర్థుణ్ణి మనం కలిగి ఉన్నాము, ఆయన వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. సమస్తము పాతవైపోవాలి మన జీవితాలలో. ఏవైతే నష్టము కష్టము ఉన్నాయి ఇవన్నీ అంతరించిపోవాలి. వాటన్నిటి మీద జయ జీవితం సాధించాలి అని అంటే నేను ఒక పని చేయాలి, నేను ఒక పని చేసి ఉండాలి. లేకపోతే నన్ను నేను పరీక్షించుకోవాలి. ఏ పరీక్షించుకోవాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఒకసారి చూద్దాం. 5:17 2 కొరింథియన్స్ 5:17 నేను చదువునా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించిపోవాలి, మన జీవితంలో సమస్తము క్రొత్తవ్వాలి. అంటే ఎవరి జీవితంలో అవుతాయి అవి? పాతవి ఎవరి జీవితంలో గతించిపోతాయి? సమస్తము నూతనముగా ఎవరి జీవితంలో మార్చబడుతుంది? ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరమైన తీసుకోవాల్సిన నిర్ణయము ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఎన్నో సంవత్సరాలలో మనం మేలులు చూడట్లా, రీచ్ అవ్వవలసిన స్థాయిలో స్టాండర్డ్స్లో మనం లేము. ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఆ స్థాయిలో మనం లేము అని. మరి ఆ స్థాయికి చేరుకోవాలి అని అంటే కనీసం ఈ సంవత్సరమైన తీసుకోవాల్సిన నిర్ణయాలను ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సంవత్సరాలు చేసిన పొరపాటును మళ్ళీ చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి? నూతనముగా మారాలి అని అంటే క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందున్న వారి జీవితములోనే సమస్తము కొత్తవవుతాయి. వాళ్ళు మాత్రమే నూతన సృష్టిగా మార్చబడతారు, వారి జీవితాలలోనే పాతవన్నీ గతించిపోతాయి.
నూతనముగా మార్చగలవాడు ఆయన మాత్రమే. క్రీస్తునందు ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. క్రైస్తవులము కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను. క్రీస్తును వెంబడించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ ఆలోచన కాకుండా, ఈ మార్గము కాకుండా వేరే మార్గము క్రైస్తవులకు లేనే లేదు. క్రీస్తును మనం ముందు పెట్టుకున్నాము అని అంటే, క్రైస్తవులముగా పిలువబడుతున్నాము అని అంటే, మన జీవితంలో అభివృద్ధిని సాధించాలి అని అంటే మన ప్రయత్నము ఎట్టి పరిస్థితులలో సరిపోదు, అది సక్సెస్ అవ్వదు ఖచ్చితంగా. నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు చేసుకోవాలి అని అంటే మనం ఎవరినైతే నమ్ముతున్నామో, ఎవరి అందైతే విశ్వాసం ఉంచామో, ఆ విశ్వాసానికి మనం కట్టుబడి ఉండాలి కదా. కట్టుబడి ఉండాలి. మనం దేనినైతే నమ్ముతున్నామో ఆ నమ్మకానికి నమ్మకంగా జీవించాలి మనం. అంతే కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక ఉద్యోగం చేస్తున్నాము అని అంటే ఉదయం 9 గంటలకు పోయి రాత్రి 5 గంటలకో 6 గంటల వరకు ఆ టైమింగ్ ఉంటుంది. అంటే ఆ టైంకి, ఆ జాబ్కి కట్టుబడి ఉండాలి కదా. దానికి కట్టుబడి ఉంటేనే మనం ఆ ఉద్యోగంలో మనం కొనసాగగలం. ఉద్యోగానికి 9కి పోవాలంటే 9కి, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా అంటే కుదరదు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా అంటే కుదరదు. అంటే దేని ఎందైతే మనం నమ్మకం ఉంచుకున్నామో ఆ నమ్మకానికి, ఆ నమ్మకత్వానికి నమ్మకంగా జీవించాలి మనం. అలాంటప్పుడు, నమ్మకంగా జీవించినప్పుడు, మనం దేనినో విశ్వసిస్తున్నప్పుడు, ఆ విశ్వాసానికి తగినట్టుగా జీవించినప్పుడు ఎందుకు విశ్వసించడం, ఎందుకు నమ్ముకోవడం, ఎందుకు నేను మార్గంలో క్రీస్తువారిని అంగీకరించారని చెప్పుకోవడం, నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం ఎందుకు? ఆ నమ్మకములో నేను నడవనప్పుడు, ఆ విశ్వాసంలో నేను కొనసాగనప్పుడు, దానిని పక్కన పెట్టినప్పుడు, అది నాకు ఇంపార్టెంట్ కానప్పుడు, అది ప్రయారిటీ కానప్పుడు, నేను దానికే విలువనివ్వనప్పుడు, నేను నమ్ముతున్నా కానీ నేను నమ్మిన నమ్మకానికి నేను విలువ ఇవ్వట్లా, నేనే నడవట్లా, ఆ మార్గంలో నేనే నడవకపోతే ఎందుకు నమ్మినట్లు, ఎందుకు మనం విశ్వాసంలోకి వచ్చినట్టు? మనము విశ్వసించిన వాళ్ళమే, మనమే ఆ మార్గంలో నడవకపోతే ఎవరు నడుస్తారు? మనమే విశ్వసించకపోతే ఎవరు విశ్వసిస్తారు? విశ్వసించినప్పుడు, నడవనప్పుడు, నమ్మకంగా జీవించినప్పుడు ఎందుకు నమ్ముకోవడము? ఒకసారి ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అభివృద్ధిని సాధించాలి అని అంటే సత్యమును తెలుసుకోవాలి. ఇంకా అబద్ధంలో జీవిస్తే సంవత్సరాలు గడిచిపోతాయి కానీ అభివృద్ధిని మాత్రం నేను చూడలేను. ప్రోగ్రెస్ను నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నేను చూడలేను. అది ఏ ఏరియాలో అయినా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మన జీవితంలో మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని తీసుకోండి. మనం అభివృద్ధి చెందాలి అని అంటే మనము ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అవి కూడా సత్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. పర్వాలేదులే, చూద్దాంలే కాదు, ఖచ్చితమైన నిర్ణయాలు. వాక్యాన్ని దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో, మనం ఏ విషయంలో అయితే నమ్మకాన్ని కలిగి ఉన్నామో, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామో, విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, దాన్ని ఆధారం చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ దాన్ని బేస్ చేసుకొని మన జీవితము, అది సెంటర్ పాయింట్ అవ్వాలి. దాని చుట్టూ మన జీవితం తిరిగినప్పుడు మాత్రమే మనకు అభివృద్ధి ఉంటుంది. సెంటర్ పాయింట్ అదే అయి ఉండాలి. క్రీస్తువారు మన జీవితానికి సెంటర్ పాయింట్ అవ్వాలి. ఆయనను కేంద్రముగా కలిగిన జీవితాలు జీవించినప్పుడే, నిర్ణయాలు తీసుకున్నప్పుడే అభివృద్ధిని చూడగలము, సాధించగలము, నూతన సృష్టిగా మార్చగలము. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము క్రొత్తవవుతాయి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యథార్థంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మళ్ళీ సంవత్సరాలు వృధా కాకుండా, మోసం చేసుకోకుండా, మనల్ని మనం మోసం చేసుకోకుండా జీవించే ప్రయత్నం చేద్దాం. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారు. పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ నూతన సంవత్సరము అడుగు పెట్టబోతున్నారు. ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వస్తున్నాను ప్రార్థన చేయడానికి అంటే, రండి పాస్టర్ గారు అన్నారు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు వాళ్ళకి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక, లేకపోతే నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచబోతున్నాడు, నీ బంధకాలన్నీ విడిపించబో, నీకు మేలు జరుగుతుంది అని దేవునికి సంబంధించిన ఏదైనా ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి, అమ్మ ఈ వాగ్దానము దేవుడు నీకు ఈ సంవత్సరం ఇచ్చాడు, నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని చెప్పేసి కానుక తీసుకొని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా ఆ కుటుంబంలో పాస్టర్ గారు రావడానికంటే ముందుగా భార్యాభర్తలు బాగా గొడవ పడ్డారు, బాగా అల్ల కొట్టుకున్నారు, బాగా గొడవ పడ్డారు. కూతురేమో టీవీ చూసుకుంటూ వాళ్ళని తిడుతూ ఉంది, ఎప్పుడు ఇంట్లో గొడవలేనా, ఏ సమస్య ప్రశాంతంగా ఉండనివ్వరా అని చెప్పేసి సినిమా చూసుకుంటూ కూతురు కూర్చుంది. కొడుకేమో ఇంట్లోకి అప్పుడే వస్తున్నాడు, తాగి వచ్చాడు, బాగా వచ్చి బెడ్రూమ్లో పోయి పడుకున్నాడు. ఈ కుటుంబంలో ఇప్పుడు పాస్టర్ గారు వచ్చేసి చేసిన ఆ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని. ఆ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా? ఖచ్చితంగా నెరవేర్చబడదు కదా, ఖచ్చితంగా నెరవేర్చబడదు. ఎందుకు నెరవేర్చబడదు? జీవితాలు మారకుండా వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే ఏ వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడదు. సపోజ్ ఇదే ఫ్యామిలీ, ఇదే గొడవ పడ్డ ఫ్యామిలీ, ఇదే అల్లరి చిల్లరగా తిరిగిన కొడుకు లేకపోతే కూతురు సినిమాలు చూసుకుంటూ ఇష్టం వచ్చినప్పుడు వచ్చే ఇదే ఫ్యామిలీ 31వ తేదీ రాత్రి చక్కగా స్నానం చేసేసి సంఘానికి వెళ్ళి బుద్ధిమంతుల సంఘంలో కూర్చొని వాగ్దానం కోసం ఎదురు చూసి వాగ్దానాన్ని తీసుకొని వచ్చారనుకుందాం. ఆ వాగ్దానాన్ని చూసి మురిసిపోతూ దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడుతుంది అని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతున్నారు అనుకుందాం. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా వారి జీవితంలో? ఖచ్చితంగా నెరవేర్చబడదు. ప్రవర్తన మారకుండా, హృదయము మారకుండా, మారు మనస్సు లేకుండా, క్రీస్తువారి మార్గంలో నడిచే ప్రయత్నము చేయకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా ఏ వాగ్దానాన్ని తీసుకున్నా, ఏ వాగ్దానాన్ని తీసుకున్నా ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడదు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సత్యమా కాదా అనే విషయాన్ని గ్రహిద్దాం. మారు మనస్సు లేకుండా దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు కదా, ఆయన హృదయాన్ని చూస్తాడు. ఫస్ట్ శామ్లో మొదటి సమయాలు 16:7 చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు 16:7 చదువుతున్నాను నేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలు గారు రాజును అభిషేకించడానికి వెళ్ళాడు యెషయా ఇంటికి. అక్కడ ఎవరొచ్చారు? ఫస్ట్ ఎలియాబ్ వచ్చాడు. తర్వాత ఇంకొకరు వచ్చారు కదా, ఒక్కొక్కరు కుమారులు వస్తూ ఉన్నారు. ఎలియాబును చూడంగానే సమూయేలు అనుకున్నాడు, ఆహా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు, దేవుడు ఈయననే ఏర్పాటు చేసుకున్నాడు అని అనుకున్నాడు సమూయేలు. ఎందుకనుకున్నాడు? పై రూపాన్ని చూసి, తన బాహ్య రూపాన్ని చూసి, బలమును చూసి, ఎత్తును చూసి, తన అందమును చూసి, ఆహా ఇతనే ఇజ్రాయేలీలకు రాజు కాబోతున్నాడు అని సేవకుడే పొరపాటు పడ్డాడు, ప్రవక్తనే పొరపాటు పడ్డాడు పై రూపాన్ని చూసి. కానీ దేవుడే మాట్లాడుతున్నాడు, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. పై రూపాన్ని చూడను, నేను హృదయాన్ని చూస్తాను, హృదయమును లక్ష్య పెడతాను. దేవునికి కావలసింది హృదయము, మారు మనస్సు, పరిశుద్ధత. మనుషులు చూసినప్పుడు ఆ కుటుంబము బాగుండొచ్చు, వారి జీవితము బాగుండొచ్చు. ఆ కుటుంబము వెళ్ళారు, సంఘానికి వెళ్ళారు, చక్కగా స్నానం చేసి అందరు కలిసి నలుగురు బుద్ధిగా కూర్చున్నారు. చూడ్డానికి ఎలా ఉన్నారు? చాలా బుద్ధిమంతులుగా కనపడుతున్నారు. వాగ్దానం కోసం భయభక్తులతో ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని, అయ్యా వాగ్దానం ఇవ్వు, మంచి వాగ్దానం నా జీవితాలు మార్చని చక్కగా ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నప్పుడు పక్కలో ఉన్న వాళ్ళు చూసి, ఆహా ఎంత ఆత్మీయులు అనుకొని ఉండొచ్చు వాళ్ళని. కానీ దేవుడు ఎవరిని చూస్తాడు? మనుషులు చూసి వాళ్ళు లక్ష్య పెడతారేమో, వారిని మంచి ఆత్మీయులు అని అనుకుంటారేమో, కానీ దేవుడికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. పై రూపము, పైన జీవితము దేవుడికి అవసరం లేదు, దానిని ఇష్టపడడు కూడా ఆయన. ఆయన లక్ష్య పెట్టాడు, అసలు పట్టించుకోడు పై జీవితాన్ని. మన జీవితము హృదయ అంతరంగము ఎలా ఉంది?
నా ప్రవర్తన ఎలా ఉంది, నేను నమ్మిన దానిని దానికి తదనుగుణంగా జీవిస్తున్నానా లేదా అనే విషయాన్ని మాత్రమే దేవుడు లక్ష్య పెడతాడు. దేవుని వాక్యం అన్నా, దేవుని మాట అన్నా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తున్నారా లేదా అనేది మాత్రమే దేవుడు చూస్తారు. వారి జీవితాలలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి, వారి జీవితాలలో మాత్రమే నెరవేర్చబడతాయి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వేసే ప్రయత్నం చేస్తాను. భయభక్తులు కలిగి దేవుని మాటకు విలువ ఇచ్చేవారి జీవితంలో దేవుడంటే భయభక్తులు ఉన్నాయి, దేవుని మార్గంలో జీవిస్తున్నారు, దేవుడు మాటకు విలువిస్తున్నారు, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి వారి జీవితంలో సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాగ్దానం కావాలా? ఒక్కసారి మాత్రమే అయ్యా నువ్వు ఈ సంవత్సరం నాతో మాట్లాడు అని వాగ్దానం కోసం వెంపర్లాడాలా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన వాగ్దానాలన్నీ కూడా మన కొరకే కదా. ఒక్క వాగ్దానం కోసము సంవత్సరానికి ఒక్కసారి తీసుకునే వాగ్దానం కోసం ఎదురు చూడాలా? భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు కానే కాదు, బైబిల్లో విశ్వాసికి, దేవుని చిత్తము చేసేవాడికి, దేవుని మార్గంలో నడిచేవారికి బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ స్వతంత్రించుకునే అధికారం ఉంది. స్వతంత్రించుకోవాలి, అది చేయాలి మనం. సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాగ్దానం కాదు మనకు కావాల్సింది. వెళ్ళి సంవత్సరానికి ఒకసారి అయ్యా నన్ను నాతో ఒక్కసారి మాట్లాడు, ఈ ఒక్క వాగ్దానాన్ని నాకు దయచే, ఒక్క మాట సెలవివ్వు, ఒక్క మాట కొరక మనం పొవ్వాల్సింది. ఆయన ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ప్రతిరోజు ఒక వాగ్దానం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ప్రతిరోజు సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు సంవత్సరానికి ఒకసారి పోయి మన ఫాస్టింగ్ ఉండో లేకపోతే ఇంకొకటి చేసో భయంతో వెళ్ళి ఆ ఒక్క సంవత్సరము ఆ ఒక్క మాట కొరకు కాదా ఎదురు చూడాల్సింది మనం? కానే కాదు. భయభక్తులు లేకపోతే ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా అవి నెరవేర్చబడవు. భయభక్తులు కలిగిన జీవితం ఉంటే ఒక వాగ్దానం మాత్రమే సరిపోదు. ప్రతిరోజు వాగ్దానం తీసుకున్నవాడిగానే ఉంటాడు ఆ విశ్వాసి, లేకపోతే ఆ క్రైస్తవుడు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఏ తీర్మానాలు తీసుకుంటున్నాం? ఏ దేని కొరకు మనం ప్రయాసపడాలి? నా పరిస్థితులు ఇప్పటిదాకా మారలేదు అని అనుకుంటే ఎందుకు మారలేదు? మార్చగలగా పరిస్థితులు ఉన్నప్పటికీ, మనం ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ ఎదగట్లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయితే ఏ తీర్మానాలు తీసుకోవాలి? ఏ వాగ్దానం కోసం ఎదురు చూడాలి? ఈ సంవత్సరమైనా యథార్థంగా మనల్ని మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. యథార్థంగా మనల్ని మనము మోసం చేసుకోకుండా, అబద్ధములు బ్రతకకుండా దేవుని చిత్తాన్ని చేసే ప్రయత్నము చేద్దాం. ఈ సంవత్సరమైనా ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాం. క్రీస్తునందు ఉన్నప్పుడు మాత్రమే నూతన సృష్టిగా మార్చబడతాము, లేకపోతే ఖచ్చితంగా ఆ పాతవి అలాగే ఉంటాయి, గతం అలాగే ఉంటుంది మన జీవితాలలో. గతం అలాగే ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 1 తిమోతిలో ఒక్క మాట చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి 4:8 ఒకసారి చూద్దాం. 1 తిమోతి 4:8 చదువుతున్నామా? 8 అన్ని విషయములలో ప్రయోజనకరమైన. 2 విషయాలు మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు. శరీర సంబంధమైన సాధకము, శరీరానికి సంబంధించిన ఆలోచన, అభ్యాసము, దానికి కావలసిన పరిస్థితులను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తే, శరీరాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే,
అది ఎంతవరకు ప్రయోజనకరమో కొంతవరకే, కొంత మట్టుకు మాత్రమే ప్రయోజనకరం అవుతుంది. కానీ దైవభక్తి, దేవుని బందు భయభక్తులు కలిగిన జీవితము ఇప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినది. దైవభక్తి కలిగి మనం ఈ జీవితము జీవించే ప్రయత్నం చేసినప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చాడు మనకు, ఒక ప్రామిస్ ఉంది అక్కడ. రాబో జీవం విషయంలో మనకు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాం. రాబోయే జీవితంలో, లేకపోతే నూతన యెరూషలేములో, లేకపోతే ఆయన రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉంటామనేది ఒక ప్రామిస్. అది కన్ఫర్మ్ ప్రామిస్. అది ఆయనలో నేను ఎత్తబడాలి అని అంటే, నేను ఈ సమయంలో ఈ జీవం విషయంలో, ఈ జీవితంలో, ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో నేను కలిగి ఉండవలసినది దైవభక్తి, దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితం. ఇది మాత్రమే ప్రయోజనకరము ఇప్పుడు, తర్వాత కూడా. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాము? శరీర సంబంధమైన సాధకము చేసుకోవడానికి ఆ కొద్దిసేపు ఉండే ఆ సంతోషము కొరకు, దాని కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అది కొద్దిసేపే, కానీ పర్మనెంట్. ఇప్పుడు కూడా నువ్వు సంతోషపడాలంటే, ఇప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉండాలంటే, నీకు ఉండవలసిన ఒక మార్గాన్ని ఆయన బోధిస్తున్నాడు. దైవభక్తి, దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితము, అది మాత్రమే ఇప్పుడు ప్రయోజనము, తర్వాత కూడా ప్రయోజనము. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఆశీర్వదించబడాలి అని అంటే, పరిస్థితులు మనల్ని మార్చవు. పరిస్థితులు వాటంతటవే మన జీవితంలోకి ఆశీర్వాదాన్ని తీసుకురావు. అదృష్టమో, లేకపోతే లక్కో, ఇంకొకటో మన జీవితాలలో మేలులు తీసుకురావు కదా. యోహాను సువార్తలో 3వ యోహానులో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది అక్కడ, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అని. ఎంత గొప్ప వాగ్దానం ఉంది మనకి. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. వాటిని తెలుసుకోకుండా మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, సంవత్సరాలు గడుస్తున్న అవే తీర్మానాలు అవే రిజల్యూషన్స్. అవి మారట్లా, రిజల్యూషన్స్ మారట్లా, తీర్మానాలు మారట్లా, అభివృద్ధి లేదు. కానీ వాగ్దానాలు ఏమో, దేవుని వాగ్దానాలు మన కొరకు అవును ఆమెన్ అని ఆయన ముద్రించి పుటము వేయబడి ఆయన ముద్రించి పెట్టాడు మనల్ని ఆశీర్వదించాలని. వాటి వైపు చూడకుండా శరీర సంబంధమైన సాధకం చేసే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టే ఆశీర్వాదాలు లేవు, అభివృద్ధి లేదు, ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి. సంవత్సరాలు గడిచిన ఇజ్రాయేలీయుల మాదిరి 400 సంవత్సరాలు అలాగే ఉండిపోయారు. మన ఆ పరిస్థితి కూడా అలాగే ఉండిపోయింది. యాక్చువల్గా ఎక్కడో ఉండవలసిన వాళ్ళము, ఏ ఉన్నత స్థానంలో దేవుడు ఉంచాలని ఆశపడుతుంటే దానిని మనమే కాదనుకుంటున్నాం. ఎందుకు? ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నాం కాబట్టి. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారమే అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాము. ఆత్మలో వర్ధిల్లకుండా మనం వర్ధిల్లము, ఆశీర్వాదాలు రానిరావు క్రైస్తవులకి. బయట వాళ్ళ గురించి మాట్లాడట్లా, విశ్వాసులకి. ఎందుకు? నేను క్రీస్తుతో కనెక్ట్ అయ్యున్నా కాబట్టి. క్రీస్తుతో కనెక్ట్ అయి ఉన్నాను అని అంటే ఆశీర్వాదం ఆయన నుంచి రావాల్సిందే, జీవం ఆయన నుంచి రావాల్సిందే. ఆయన నుంచి రావాల్సిన ఆ జీవాన్ని పొందుకోకుండా నేను వేరే వైపు చూస్తూ ఉంటే ఏ విధంగా వస్తుంది అది ఆశీర్వాదం? ఖచ్చితంగా రాదు కదా. అది చేయాలి. నా ఆత్మ వర్ధిల్లితే అప్పుడు నేను ఆశీర్వదించబడతాను, అన్ని విషయాలలో వర్ధిల్లుతాను నేను. ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరము. యథార్థంగా ఒక నిర్ణయం తీసుకుందాం, తీర్మానం తీసుకుందాం. నూతన సృష్టిగా నేను ఉండాలి, పాతవి నా జీవితంలో గతించిపోవాలి, సమస్తము నూతనముగా మార్చబడాలి. అయితే నేను క్రీస్తునందు ఉండాలి, వేరే సోర్స్ లేదు, వేరే మార్గం లేనే లేదు. క్రైస్తవులకి, విశ్వాసులకి ఒకటే మార్గము, ఏ విషయాలు అయినా కానీ ఆశీర్వదించబడాలా, అభివృద్ధి పొందాలా, పరిస్థితులు మారిపోవాలా, ఒక్కటే ఒక మార్గము, ఆయనే. ఆయన యందు ఉండడము మాత్రమే, ఆయన వద్దకు రావడము మాత్రమే. కాబట్టి ఈ సంవత్సరమైన వాక్యము వద్దకు రావడం నేర్చుకుందాం. ఎవరు క్రీస్తు వారి వద్దకు రావాలంటే ఏంటి? ఆయన యందు నిలవడం అంటే వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని తెలుసుకోవడం. ఈ సంవత్సరము కనీసం ఒక్కసారైనా బైబిల్ని కంప్లీట్ చేసే ప్రయత్నం, ఒక తీర్మానం తీసుకుందాం. అందులో నుంచి నాకు జీవం వస్తుంది. నేను వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు అందులో నుంచి నేను జీవాన్ని పొందుకుంటాను. అందులో నుంచి నాకు ఆశీర్వాదం ఉంది, అందులోనే నాకు వెలుగు ఉంది, అందులోనే నాకు స్వస్థత ఉంది.
పరిస్థితులన్నీ అందులో నుంచి నేను మార్చుకోగలను కానీ వేరే దాని ద్వారా కాదు అని నాకు తెలిసినప్పుడు నేను దాని వద్దకే కదా వెళ్ళాల్సింది. వాక్యాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరమైనా ఒక్కసారైనా మన కుటుంబ ఫ్యామిలీలో అందరూ ఒక్కసారైనా ఈ బైబిల్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? అందులో మేలులు దాగి ఉన్నాయి కాబట్టి, ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి కాబట్టి. కమిటెడ్గా ఏదైతే నేను నమ్మానో ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకుని జీవించే ప్రయత్నం చేద్దాం, దానిని వెంబడించే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము ఖచ్చితమైన ఒక తీర్మానం తీసుకుందాం, దేవునిలో ఉండే ప్రయత్నం చేద్దాం, ఆయనలో ఉండే ప్రయత్నం చేద్దాం, నూతన సృష్టిగా మార్చబడదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థనలో గడుపుదాం. పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. ఆత్మలో వర్ధిల్లుతుంటే అన్ని పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా.